హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది తెల్లజొన్న పిండితో చపాతీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా ఉంటుందండి, గట్టిగా అనేది ఉండదు. ఇంత స్మూత్గా ఒక చిన్న ట్రిక్తో చేయబోతున్నాను. మరి లేట్ ఎందుకు? రెసిపీ మీద ఒక లిక్ అయితే వేయండి. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో 1.5 గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను. ఫస్ట్ ఇది పొడిగా ఉంటేనే కారం ఉప్పు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయింది. సో పొడిగానే ఒకసారి కలుపుకొని తర్వాత దీన్ని వేడి వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. చలినీళ్ళతో కలపకూడదు ఈ చపాతీకి పిండి. ఇలా వేడి నీళ్ళతో బ్యాటర్ ఇలా థిక్గా వచ్చేలా కలుపుకొని తర్వాత దీంట్లో 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే నార్మల్ వాటర్తోనే కలుపుకోండి. బ్యాటర్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి, ఎగ్ వేసినా వేయకపోయినా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బ్యాటర్కి తవా పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్న జొన్న పిండి బ్యాటర్ 1 గరిటె వేసుకొని స్ప్రెడ్ చేసుకుందామండి చపాతీలాగా. ఇంకా నార్మల్ చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేసుకొని కవర్ మీద ప్రెస్ చేసి తవా మీద వేసి కాల్చుకోవచ్చు. అదొక టైప్, ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. ఇలా వేస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది చపాతీ అనేది, అలా కవర్ మీద ప్రెస్ చేసేదైతే గట్టిగా ఉంటుంది. సో నేను ఎక్కువ ఇలాగే కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఏ స్టైల్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. మన దగ్గర అవైలబుల్గా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీని టచప్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి, తిని. మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.